I just have to say that thank you so much to Jani Master for thank you so much to Jani Master, the producers, director, writer, for making sure that I am a part of this project, most importantly. It's a brilliant script, and I am super excited that it's Jani Master's debut. I am anticipating that it's going to be a good film, fingers crossed. Thank you. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వినాయక్ సార్కి అండ్ లగుపాటి శ్రీధర్ గారికి అండ్ ప్రదీప్కి, మిగతా నాగబాబు గారికి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సార్. నన్ను దీవించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నాకు కొరియోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా నేను శివకార్తిక సాంగ్ చేస్తున్నాను చెన్నైలో. ఆ సాంగ్ 6-2 పెట్టేసి వచ్చాను. కంపల్సరీ రావాలంటే, వాస్తవం చెప్పాలంటే నేను రాకూడదు అనుకున్నాను. నాకు ఐ లైక్ మై వర్క్, ఇది కూడా ఇష్టమే, బట్ ఫస్ట్ అది కొరియోగ్రఫీ, తర్వాత ఏదైనా నాకు. సో కంపల్సరీ రావాలంటే ఒక రెండు ముక్కలు మాట్లాడేసి కనబడేసి వెళ్దాం అని వచ్చాను. ఏమంటారు, సినిమాకి చాలామంది ఏమంటారు, ఎందుకు ఏంటి ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్పలేను. ఓకే, గట్టి కావాలా? యా ఓకే. ఎందుకు ఏంటి ఈ సినిమా ఒప్పుకున్నారనే సమాధానం నాకు తెలియదండి. జస్ట్ ఒకటే నాది ఏంటంటే, తను పాపం మురళి గారు ఒక 1.5 మంత్ నుంచి నా దగ్గర తిరుగుతూ ఉన్నారు. నేను సాంగ్స్ చేస్తూ ఉన్నాను. అసలు ఏంటి మీ ప్రాబ్లం, ఏంటి ఎందుకు వస్తున్నారంటే హీరోగా చేయాలంటే, సార్ నాకు అసలు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి, నాకు కొరియోగ్రఫీ అంటే ఇష్టం, డైరెక్షన్ అంటే ఇష్టం, కానీ హీరోది నాకు లేదు అంటే. ఒక్కసారి కథ వినండి సార్, జస్ట్ ఒక 5 మినిట్స్ ఇవ్వంటారండి. నాకు కరెక్ట్ 20 మినిట్స్లో నేరేట్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. సో అంటే ఈ సినిమా చేస్తే నాకు ఏమంటారు, అంటే పర్సనల్ ఫీలింగ్, మా మిస్సెస్ కూడా చెప్తారు, చాలామంది చెప్తారు, ఏంటి ఒక టాప్ పొజిషన్లో ఎప్పుడు పోయి కూర్చున్నారు, వెంటనే మళ్ళీ ఎందుకు దిగుతున్నారు, వేరే దాంట్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి. సో నేను అలా భయపడ్డాను ఫస్ట్. బట్ నేనేంటంటే, షూటింగ్ లేనప్పుడు టీవీ షోస్కి వెళ్తా, ఆ టీవీ షోస్ బదులు నేను ఈ సినిమా చేయాలని అనుకున్నాను, అంతే, ఇంకా వేరే ఏం లేదు. అండ్ మిగతాదంతా ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అది ఏదైనా కానీ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు సంబంధించింది, అంతే, ఇంకేముంది, ఇంకేం లేదు. నేను చెప్పాల్సింది, నేను ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు మీరు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను అండ్ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. అండ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మర్చిపోయినా, వెంకటరమణ గారు ఒకసారి ఫస్ట్ పిలిచి మీతోనే సినిమా చేస్తాను, మీరు లేకపోతే ఈ సినిమా చేయను అన్నారు. సార్ ఎందుకు సార్, చాలామంది ఉన్నారు కదా సార్, నన్ను ఎందుకు అని అంటే, లేదు సార్, నేను బేసిక్గా మీ ఫ్యాన్ని, అందుకు నేను మీతో చేయాలనుకుంటున్నాను అన్నారు. సో అక్కడ కొంచెం కనెక్ట్ అయినా, నా ఫ్యాన్ అయితే బాగా చూపిస్తారు నన్ను అని చెప్పి. అలాగే మురళి గారు కజ్జపక్క ముందు, మా అమ్మ నాన్న ఎవరు లేరు, నేను ఒంటరి అని అన్నారు. నేను కూడా ఇక్కడ ఒంటరిగా ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చాను, ఒక చిన్న ఒక శాప ఒక సూట్ కేసు పెట్టుకుని వచ్చాను. బట్ ఈరోజు ఇంత స్థాయిలో నా డైరెక్టర్స్, నా ప్రొడ్యూసర్స్, నా హీరోస్ కానీ వీళ్ళందరూ నన్ను ఈ స్థాయిలో పెట్టారు. సో అలాగే ఈ స్టెప్ కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏది హీరోయిన్గా నా పక్కన ఎవరు వస్తారో, అసలు వస్తారా రారా అని చెప్పి అడిగాను. మా థ్యాంక్ యూ సో మచ్ దిగాన, మీరు నన్ను చెప్పగానే ఆ స్క్రిప్ట్ విని ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ మీకు. అండ్ సార్ ఒక టికెట్ అయినా తెప్పండి సార్, నేను హీరోయిన్ ఎందుకు.